శుభం వ్యాధు శ్రీ గురు వ్యా నమః కన్యా రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి చతుర్థంలో గురు కేతువులు, పంచమలో చూస్తే శని, అలాగే మనం చూస్తే అష్టమలో మనకు కుజుడు, రాజ్యస్థానంలో చూస్తే రాహు, లాభంలో రక్షకుడు, వ్యయస్థానంలో బుధాదిత్యోగం. కొంచెం వ్యాపార విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం ప్రయత్నించండి. ఎందుకంటే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. న్యూ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లానింగ్స్ మాత్రం అప్లై చేయకుండా 15 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండడం ప్రయత్నించండి. రాజ్యం బాగానే ఉంటుంది, ఆర్థిక బలం బాగుంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ఇప్పుడు డబ్బులు వస్తే రావచ్చు. ఇప్పుడు కొత్త అలా వచ్చింది కదా అని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఇంటి దాట్ అని పెట్టడం ప్రయత్నిస్తే బ్లాక్ అయ్యే అవకాశం కూడా బాగా కనబడుతుంది. తర్వాత అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం మన ఆలోచన శక్తి, జ్ఞానశక్తి కొంత బలహీనపడుతుంది. సో ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండదు కాబట్టి కొంచెం 15 రోజులు అలాగైతే అప్పుడు మనకి ఏంటంటే కేతువు కూడా గురువు నుండి వదిలి వృషికంలో ప్రవేశించిన తర్వాత మీకు బాగానే ఉండడానికి అవకాశం బాగా కనబడుతుంది. శని పంచంలో ఉన్నాడు కాబట్టి పిల్లలకు స్ట్రాంగ్ ఉంటాయి, వాళ్ళ విల్ పవర్ స్ట్రాంగ్ ఉంటుంది. సో వాళ్ళ ప్లానింగ్ ప్రకారం పిల్లలు ఏ రూట్లో పంపించారు, ఆ రూట్లో పంపించినా కానీ రకాలు ప్రయత్నించండి, సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం రిపోర్ట్స్, డైలీ రిపోర్ట్స్ లాగా మీకు అంటే హెల్త్ రిపోర్ట్స్ తీసుకోవడం ప్రయత్నించండి. కొంతవరకు అనారోగ్య సూచనలు మనకు కనబడుతున్నాయి. కుజుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి బండి నడిపేటప్పుడే కానీ తర్వాత మనకు కొన్ని కుజుడికి సంబంధించిన కొన్ని రోగాలు మనకు ఉంటాయి, అవన్నీ కూడా కొంత బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదో ఒక మాయాధనం వస్తుంది, దాంట్లో ఏమి సందేహం లేదు. మళ్ళీ స్త్రీ మూలకంగా ధనలాభాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు, కానీ కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మాత్రం చేయడం ప్రయత్నం చేయకండి. ఏదో అంత సక్సెస్ఫుల్ అయిపోతుంది కదా, మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఇన్ టు సేమ్ బిజినెస్ అనకుండా ఒక 15 రోజులు కానీ ఆగలితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ 12th హౌస్లో బుధ ఆదిత్య యోగం ఉందంటే ఖర్చు పెట్టే స్థలంలో వ్యాపార యోగం కనబడుతుంది. అంటే వ్యాపారం అనేది ఏంటంటే ఖర్చు పెట్టేస్తుంది తప్ప మనకు లాభాలు ఇవ్వదు ఈ 15 రోజులు చేసే వ్యాపారం. అంటే వ్యాపారం కూడా కొంచెం ఆచితూచి నిదానంగా ఇది జరుగుతుంది జరగని అన్నట్టు ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అలాగే మీరు చూస్తే మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన వ్యాపార వ్యవహారం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా మనకు లాస్ అవ్వకుండా చూసుకోవడం ప్రయత్నించండి. లేకపోతే 10 రోజులు ప్రశాంతంగా కామ్గా ఉంటే కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చే అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం అయితే బాగా కనబడుతుంది కాబట్టి మనం వీలైనంత వరకు గురువుకి సంబంధించిన మంత్ర సాధన చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే అదేంటంటే అదొకటే మనం నెగిటివ్గా కనిపిస్తుంది కాబట్టి మనకు కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది మనం ఫామ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి. డెఫినెట్గా కొంత పాజిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏదైనప్పటికీ ఇక్కడ వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడము, అనవసరమైన నష్టాలు పాలవకుండా ఉండడానికి ఈ రెండింటినీ కంట్రోల్ చేసేవాడు మేధా దక్షిణామూర్తి కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.